మహిళలు స్వయం శక్తితో రాణించాలనే సదుద్దేశంతో కుట్లు అల్లికలలో ఉచిత టైలరింగ్ శిక్షణ ఇస్తున్నట్లు రాస్ సంస్థ జేఎస్ఎస్ డైరెక్టర్ మోహన్ తెలిపారు. తిరుపతి 39వ డివిజన్ చెన్నారెడ్డి కాలనీ సచివాలయంలో నవభారత్ సేవా సమాజ్ ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత టైలరింగ్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈరోజు మహిళలకి వృత్తి శిక్షణ కార్యక్రమాలకు ప్రారంభించే దానికోసం 6వ వరకు టైలరింగ్ బ్యూటీషియన్ ఇలాంటి కోర్సుల్లో ఆసక్తి కలిగిన మహిళలందరికీ వాళ్ళకి ఇంటి దగ్గరకే అంటే దరిదాపులుగా వాళ్ళ ప్రాంతానికే వచ్చి 20 మంది బ్యాచ్ కలిగినటువంటి ఒక ప్రదేశంలో కూర్చొని నేర్చుకునే విధంగా మన జేఎస్ఎస్ నాస్ సంస్థల ద్వారా ఈరోజు కార్యక్రమం ప్రారంభించాం. దీని ద్వారా మహిళలు సాధికారత సాధిస్తూ వాళ్ళంతకు వాళ్ళు కొంత ఆర్థికంగా బలోపేతం కావాలని మా సదుద్దేశం. టైలరింగ్ మరియు బ్యూటీషియన్ కోర్సు ఇవన్నీ చాలా అంత చాలా బాగా నేర్పించి 150 డేస్లో ఫినిష్ చేసి ఇప్పుడు అందరూ లేడీస్ అందరూ ముందుకు రావాలి, ఇవి వాళ్ళు స్వయంగా నిలబడాలనేసి నాసు వాళ్ళు చాలా కష్టపడి అన్ని చేస్తున్నారు. చాలా చాలా ధన్యవాదం. శిక్షణ తీసుకొని వీళ్ళు అందరూ చేస్తున్నందుకు నాస్కి చాలా ధన్యవాదాలు. వీళ్ళు అందరూ కూడా యాక్టివ్గా చాలా ఉత్సాహంగా నేర్చుకుంటున్నారు.